cause I just wanna go, go, go to the deep end. సో గైస్ ఈ వీడియోలో చాలామంది ఇంటర్ స్టూడెంట్స్ అడిగిన చాలా డౌట్స్కి అయితే ఆన్సర్ చేయబోతున్నాను. డెఫినెట్గా లాస్ట్ వరకు చూస్తే మీకు మ్యాటర్ అంతా కూడా అర్థమవుతుంది. వీడియో కనుక మీరు ఇంకా లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి. ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మనం డైరెక్ట్గా టాపిక్లో వెళ్ళిపోదాం. సో డెఫినెట్గా లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. సో వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో సో గైస్ చాలామంది అడిగిన డౌట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హాలిడేస్ గురించి అడిగారు. సో ఈ అప్డేట్ అయితే ఆల్రెడీ నిన్ననే రిలీజ్ అయింది. దీంతోపాటు ఇంకా చాలా అప్డేట్స్ అని చెప్తాను. ఫస్ట్ ఈ అప్డేట్ అని తెలియని వరకు సో మీకు ఇక్కడ స్క్రీన్ పైన అయితే డిస్ప్లే చేశాను. ఈ రోజు నుంచి అయితే మీకు హాలిడేస్, యాక్చువల్గా ఇది నిన్న వచ్చే న్యూస్ అని ముందు చెప్పాను కదా. సో మీకు హాలిడేస్ అయితే ఇవాళ నుంచి ప్రతి ఒక్క జూనియర్ కాలేజ్ కూడా మీకు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే నెక్స్ట్ నెల 19వ తారీఖు వరకు మీకు అయితే ఈ హాలిడేస్ అనేవి ఉంటాయి. 20వ తారీఖున మళ్ళీ మీకు ఈ క్లాసెస్ అనేవి అయితే మళ్ళీ మీకు స్టార్ట్ అవ్వాల్సి ఉంటుంది. కాకపోతే ఈరోజు మీకు ఒక ఎగ్జామ్ అనేది అయితే పెట్టవలసి వచ్చింది కదా. సో అప్పుడు పోస్ట్ పోన్ అయింది సో అసలు తుఫాన్ వల్ల. సో ఇప్పుడు అది మీకు ఈరోజు ఎలాగో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రేపటి నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ కాలేజ్, ప్రతి ఒక్క కాలేజీకి కూడా 100% హాలిడేస్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. అప్పటికి మీరు ఏదైనా ఒక మీ కాలేజ్ ఇంకా నిర్వహించిన సో అది మాత్రం కన్సిడరేషన్లోకి రాదు. మీ కాలేజ్ పైన యాక్ట్స్ తీసుకోవడం జరుగుతుంది గవర్నమెంట్ చేయబడి. సో రేపటి నుంచి ఎవరెవరికైతే హాలిడేస్ ఇస్తున్నారో కమెంట్ చేయండి, ఇవ్వట్లేదు కమెంట్ చేయండి. దానిపైన మనం ఒక వీడియో చేసి పెడతాను. అంటే మీకు ఇవ్వట్లేదా, ఇస్తున్నారా, ఇవ్వకపోతే ఏం చేయాలి అవన్నీ కూడా నేను చెప్తాను. ఇస్తున్నారు ఇవ్వట్లేదు అనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మెయిన్గా ఇంకో డౌట్ అనేది అడుగుతున్నారు, ఇంటర్నల్ మార్క్స్ ఏమైనా యాడ్ చేసి ఉందా, మెయిన్గా 50% మార్క్స్ ఏమైనా యాడ్ చేసి ఉందా అని అడుగుతున్నారు. అవకాశం ఏమైనా ఉందని. సో 50% మార్క్స్ అయితే డ్యామ్ ష్యూర్గా యాడ్ చేసే అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఇప్పటికే నార్త్ స్టేట్స్, 1 or 2 స్టేట్స్ తప్ప ఏ స్టేట్లు కూడా ఇంప్లిమెంట్ కావట్లేదు. ఆల్రెడీ అన్ని స్టేట్స్లో ఎగ్జామ్ అనేది జరిగింది. సో యాజ్ పర్ అవర్ స్టేట్ కండిషన్ ఏంటి అంటే ఈ ఇయర్ ఎంత ఈజీగా అంటే రాసిన దానికి ఫుల్ మార్క్స్ వేసేసినా సరే పాస్ అవ్వని వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఏదో ఒకటి రాశాడు తప్పో రైటో రాశాడు కానీ పాస్ అవ్వము అనేవాళ్ళు చాలామంది 35%, 40 మెంబర్స్ ఉన్నారు. సో వీళ్ళ పరిస్థితి ఏంటి? సో అందరినీ డ్యామ్ ష్యూర్గా పాస్ చేస్తారని కూడా చెప్పగలం. ఎందుకు అంటే సో ఇది కండిషన్. సో చాలామంది ఉండిపోతే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. సో అట్లీస్ట్ పాస్ చేస్తే ఈ ఇయర్ సప్లిమెంటరీ తీసేసి అందరినీ పాస్ చేసేసి దాని మీద బెటర్మెంట్ పెట్టి ఎవరైతే మంచి మార్కులు తెచ్చుకోవాలనుకుంటున్నారో తెచ్చుకొనిస్తారు. ఇప్పటికే చాలా దగ్గరలో ఈ వార్త అనేది వినిపిస్తుంది. అకార్డింగ్ టు కొంతమంది గవర్నమెంట్ లెక్చర్స్ కూడా చెప్తున్నారు పక్కగా జరుగుతుందని చెప్పలేను, బట్ ఇది ఒక మంచి, ఇది జరిగే అవకాశం 78%. అదేంటి ఒక 50, 55, 75 ఎలా చెప్పాలి కానీ 78 అంటున్నారంటే నేను చెప్పే మాట కాదు, కొంచెం సర్వేల బట్టి చెప్తున్న మాట. దీనిపైన ఏం చేశారంటే సో మీకు ముందు ముందు తెలుస్తుంది. సో మొత్తానికి ఏంటి అంటే ప్రస్తుతం ఎలాగో మీరు రాశారు కాబట్టి మ్యాక్సిమం ఏంటంటే అందరినీ పాస్ చేయడం కానీ లేదా మీ దురదృష్టవశాత్తు 100% మీకు సప్లిమెంటరీ అనేది కండక్ట్ చేస్తే సప్లిమెంటరీ కూడా చాలా ఈజీగా ఉంటుంది. అదైనా మీరు ఎలా రాయొచ్చు. సో మీరు భయపడకుండా కొంచెం దానికి దీనికి ప్రిపేర్ అవ్వండి. 100% పాస్ చేస్తామని చెప్పలేము, బట్ 100% సప్లిమెంటరీ అనేది పెడతారు. సో దాని డేట్ కొంచెం ముందు ముందు అనౌన్స్ చేస్తారు. సో ఆ రకంగా మీరు ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుని ప్రిపేర్ అవ్వండి. సో దాని గురించి కూడా ఇంకొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవి షేర్ చేస్తుంటాను. సో సప్లిమెంటరీ అయితే 100% చెప్తాను కానీ పాస్ విషయం అయితే నేను కన్ఫర్మ్గా చెప్పలేను. ఒక విషయం వచ్చింది మీ వరకు షేర్ చేయడం మాత్రం నా బాధ్యత. సో ఇది వీడియో, ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి అందరికీ షేర్ చేయండి. ఛానల్ మాత్రం ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో మాత్రం లైక్ చేయండి.